हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टीचर्स डिक्शनरी। हाउ टू यूज फर्टिलाइजर इन कॉटन क्रॉप, पत्ती पंटकु एरुवुलनु एला वाडाली बाय शरीफ टीचर एंड अग्री ट्रेनर। ई वीडियोनु मोदट नुंडी चिवरी वरकु वीक्षिंचंडी। मीकु नच्चिते ई वीडियोनि तप्पकुंडा लाइक चेयंडी, ई चैनल्नि तप्पकुंडा सब्स्क्राइब चेयंडी। ఈ వీడియోలో చివరి వరకు ముఖ్యమైన టిప్స్ కలవు, కనుక చివరి వరకు వీక్షించండి। సబ్స్క్రైబ్ చేయడం కోసము ఈ వీడియో క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఈ ఛానల్ నుండి కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ మెయిల్కు నోటిఫికేషన్స్ రావడం కోసము దాని పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి। పత్తి పంటకు ఎరువుల యాజమాన్యము స్టెప్ 1, పంట నేల శుద్ధి సాయిల్ ట్రీట్మెంట్। పత్తి పండించే భూమిలో ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పశువుల పేడ వేసి దున్ని ఉంచుకోవాలి, లేదా పశువుల పేడ దొరకనట్లయితే దాని స్థానంలో విస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎకరానికి ఈ క్రింది విధంగా ఉపయోగించి పంట నేలను శుద్ధి చేసుకోవాలి। అగ్రి హ్యూమిక్ గ్రానులస్ 5 కిలోలు ప్లస్ అగ్రి ప్రొటెక్ అగ్రి బయో ఫంగిసైడ్ 400 గ్రాములు ప్లస్ అగ్రి 82 150 మిల్లీ లీటర్లను పత్తి విత్తనములు విత్తక ముందే భూమిని దున్నినప్పుడు వీటిని చల్లుకోవాలి। స్టెప్ 2, విత్తన శుద్ధి సీడ్ ట్రీట్మెంట్। అగ్రి హ్యూమిక్ 5 మిల్లీ లీటర్లు ప్లస్ అగ్రి ప్రొటెక్ అగ్రి బయో ఫంగిసైడ్ 10 గ్రాములు పై విస్టేజ్ ఎరువులను 1 లీటర్ నీటిలో కలుపుకొని 1 కిలో పత్తి గింజలను 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి। ఆ తర్వాత ఆ గింజలను నీడలో ఆరపోసి విత్తనాలను పొలంలో విత్తుకోవాలి। పత్తి గింజలు 5 కిలోలు ఉంటే పై ఎరువులను మరియు నీటిని కూడా 5 రెట్లు తీసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి। పత్తి పంటకు పిచకారి చేసే ఎరువుల యాజమాన్యము ఫస్ట్ స్ప్రే 15 లీటర్స్ స్ప్రేయర్। విత్తనాలు వేసిన తర్వాత ఒక్కొక్క మొక్కకు 4 నుండి 10 ఆకులు వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ స్ప్రే చేయాలి। 15 లీటర్ల ట్యాంక్ తో స్ప్రే చేసినప్పుడు ఈ క్రింది మోతాదులో మందును కలుపుకోవాలి। స్ప్రే చేసే ట్యాంక్ సైజ్ మారితే దానికి అనుగుణంగా దానిలో కలిపే మందు మోతాదును మార్చుకోవాలి। అగ్రి హ్యూమిక్ 30 మిల్లీ లీటర్లు ప్లస్ అగ్రి గోల్డ్ 20 గ్రాములు ప్లస్ అగ్రి 82 10 మిల్లీ లీటర్లు। ఇంతకు ముందు ఆ పొలంలో పంట పండించినప్పుడు ఆ పంటకు ఫంగస్ వస్తే లేదా ఇప్పుడు వేసే పంటకు ఫంగస్ వచ్చే అవకాశం ఉన్నది అనిపిస్తే పై వాటితో పాటు అగ్రి ఫంగిసైడ్ ప్రొటెక్ 20 గ్రాములను అనే ఎరువును వాడవచ్చును, లేని ఎడల వాడవలసిన అవసరం లేదు। సెకండ్ స్ప్రే 15 లీటర్ స్ప్రేయర్। పూత వచ్చే ముందు సెకండ్ స్ప్రే చేయాలి। అగ్రి మాస్ అనేది పూత ఎరువు, దీనివల్ల పూత బాగా వస్తుంది, పూత రాలకుండా ఉంటుంది। పూత కంటే 15 రోజుల ముందు అంటే చేనులో అక్కడక్కడ ఒక్కొక్క పూత కనిపిస్తే అంటే ఇంకా 15 రోజుల్లో మొత్తం పూత వస్తుంది అనుకుంటే సెకండ్ స్ప్రే చేయాలి। అగ్రి హ్యూమిక్ 30 మిల్లీ లీటర్లు ప్లస్ అగ్రి మాస్ 20 మిల్లీ లీటర్లు ప్లస్ అగ్రి 82 10 మిల్లీ లీటర్లు। మొక్కలు బలంగా పెరగకపోతే అగ్రి గోల్డ్ 20 గ్రాములను కూడా వాడవచ్చును। థర్డ్ స్ప్రే 15 లీటర్ స్ప్రేయర్। పూత మొత్తం వచ్చిన తర్వాత థర్డ్ స్ప్రే చేయాలి। పూత మొత్తం వచ్చిన తర్వాత థర్డ్ స్ప్రే చేయాలి అంటే పిందె రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు థర్డ్ స్ప్రే చేయాలి। అగ్రి నానోటెక్ 20 గ్రాములు ప్లస్ అగ్రి గోల్డ్ 20 గ్రాములు ప్లస్ అగ్రి 82 10 మిల్లీ లీటర్లు। ఒకవేళ పంటకు ఫంగస్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే అగ్రి ప్రొటెక్ అగ్రి బయోఫంగిసైడ్ 20 గ్రామ్స్ను కూడా కలిపి స్ప్రే చేయవచ్చును। ఫోర్త్ స్ప్రే మెయింటెనెన్స్ స్ప్రే। థర్డ్ స్ప్రేకు 20 రోజుల తర్వాత ఆఫ్టర్ 20 డేస్ ఆఫ్ థర్డ్ స్ప్రే
కాత తెంపిన కొద్దీ పూత వస్తూ మళ్ళీ కాత కాసే పంటలకు ఉదాహరణకు పత్తి మిరప టమాటా బీరకాయ దొండకాయలకు అదనంగా ప్రతి 20 రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ స్ప్రేలు చేయాలి అగ్రి నానోటెక్ 20 గ్రాములు ప్లస్ అగ్రి మాస్ 20 మిల్లీలీటర్లు ప్లస్ అగ్రి 82 10 మిల్లీలీటర్లు మొక్కలు బలంగా పెరగకపోతే అగ్రి గోల్డ్ 20 గ్రాములను కూడా వాడవచ్చును పంటకు అవసరమైతే ఫోర్త్ స్ప్రే చేయాలి అవసరం లేకుంటే చేయవలసిన అవసరం లేదు పత్తి పంటకు వేరుకు వేసే మందుల యాజమాన్యము స్టెప్ 1 విత్తనములు మొలకెత్తిన 15 నుంచి 20 రోజుల లోపు పత్తి చేనుకు ఎకరానికి వేరుకు వేసే మందులు డిఏపి 40 కిలోలు ప్లస్ యూరియా 20 కిలోలు ప్లస్ అగ్రి 82 150 మిల్లీలీటర్లు పై మూడు రకాల ఎరువులను కలిపి మొక్క అడుగు భాగానికి 7 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయడం వల్ల ఫలితం బాగుంటుంది మొక్కకు 7 సెంటీమీటర్ల దూరంలో నాగలి ద్వారా దున్నుకుంటూ నాగలి సాళ్ళలో కూడా వేయవచ్చు స్టెప్ 2 విత్తనములు మొలకెత్తిన 30 నుంచి 40 రోజులలోపు పత్తి చేను ఎకరానికి వేరుకు వేసే మందులు గ్రోమర్ 40 కిలోగ్రాములు ప్లస్ యూరియా 20 కిలోలు ప్లస్ అగ్రి 82 150 మిల్లీలీటర్లు పై మూడు రకాల ఎరువులను కలిపి మొక్క అడుగు భాగానికి 7 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయడం వల్ల ఫలితం బాగుంటుంది మొక్కకు 7 సెంటీమీటర్ల దూరంలో నాగలి ద్వారా దున్నుకుంటూ నాగలి సాళ్ళలో కూడా వేయవచ్చును స్టెప్ 3 పత్తి మొక్కలు బలంగా పెరగకపోయినట్లయితే ఈసారి పంటకు మందులు వేయాలి పత్తి మొక్కలు బలంగా పెరిగితే ఈ సమయంలో మందులు వేయవలసిన అవసరం లేదు విత్తనములు మొలకెత్తిన 60 నుంచి 70 రోజుల లోపు పత్తి చేను ఎకరానికి వేరుకు వేసే మందులు పొటాష్ 40 కిలోలు ప్లస్ యూరియా 20 కిలోలు ప్లస్ అగ్రి 82 150 మిల్లీలీటర్లు పై మూడు రకాల ఎరువులను కలిపి మొక్క అడుగు భాగానికి 7 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయడం వల్ల ఫలితం బాగుంటుంది మొక్కకు 7 సెంటీమీటర్ల దూరంలో నాగలి ద్వారా దున్నుకుంటూ నాగలి సాళ్ళలో కూడా వేయవచ్చు పంట పండించే నేల నల్లరేగడి నేల అయితే పొటాష్ వాడవలసిన అవసరం లేదు ఈ క్రింది ఎరువులను వాడండి యూరియా 40 కిలోలు ప్లస్ అగ్రి 82 150 మిల్లీలీటర్లు వీడ్ మేనేజ్మెంట్ కలుపు నివారణ స్టెప్ 1 పత్తి గింజలు విత్తిన వెంటనే గింజలు మొలకెత్తక ముందే కలుపు నివారణ చేసే విధానము ఎకరానికి 200 లీటర్ల నీటికి 1 లీటర్ పెండిమిథాలిన్ రసాయనిక ఎరువును మరియు 60 మిల్లీలీటర్ల అగ్రి 82 కలిపి పిచికారి చేసుకుంటే 20 నుంచి 30 రోజుల వరకు కలుపు రాకుండా అవుతుంది స్టెప్ 2 పత్తి గింజలు విత్తిన 20 నుండి 25 రోజుల మధ్య కలుపు నివారణ చేసే విధానము ఎకరానికి 200 లీటర్ల నీటికి ప్రొపక్వైజోపాప్ రసాయనిక ఎరువు 250 మిల్లీలీటర్లు ప్లస్ పైరీథయోబ్యాక్ రసాయనిక ఎరువు 250 మిల్లీలీటర్లు ప్లస్ 60 మిల్లీలీటర్ల అగ్ని 82 కలిపి పిచికారీ చేసుకుంటే కలుపు రాకుండా అవుతుంది ఈ సమయంలో పిచికారీ చేసేటప్పుడు పత్తి మొక్కలపై పడకుండా కలుపు మొక్కల మీదనే పిచికారీ చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి తిరిగి ఇదే విధానాన్ని 40 రోజులప్పుడు మరియు 60 రోజులప్పుడు కూడా అవసరం అయితే వాడుకోవచ్చును ఇంకా అంతర కృషి చేసుకుంటే చాలా బాగుంటుంది నోట్ గమనిక బయట మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువులతో పాటు విస్టేజ్ అగ్ని ప్రొడక్ట్స్ ఒకేసారి కలిపి వాడకూడదు ఎందుకంటే బయట మార్కెట్లో దొరికేవి రసాయనిక ఎరువులు విస్టేజ్ కంపెనీవి సేంద్రియ ఎరువులు కాబట్టి కలిపి వాడినట్లయితే ఫలితాలు సరిగ్గా రావు కానీ విస్టేజ్ అగ్రి 82ని అన్ని రకాల రసాయనిక మరియు సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చును ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి